జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న గంటకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు ఊపోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతో వల్లే సాధ్యం మనవంతుగా అన్నకు తోడుగా నచ్చమొచ్చి ఏడేళ్ళాయి రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల దిక్కింది. నాటి నుండి నేటి వరకు దీటుగా నిలదీస్తున్నాడు మేలు కోర తమ్మి ఇప్పుడైనా అది గర్జిస్తున్న తెలంగాణ యువ స్వరం. ఈ తెలంగాణ నేల నుండి భారతదేశానికే ఒక ఉదాహరణగా ఉండేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనే పేరులో ఆనరబుల్ సీఎం గారు ఈ పేరు పెట్టడం వెనక ఎంత గొప్ప అర్థం ఉందంటే, ప్రపంచంలోనే మన దగ్గర ఉన్నంత యూత్ పవర్ ఇంకే దేశంలో లేదు. అలాంటి ప్రపంచ యూత్ పవర్కి తెలంగాణ యూత్ ఒక ఎగ్జాంపులరీగా ఉండాలని ఆనరబుల్ సీఎం ఈరోజు సంకల్పించిన అద్భుతమైన అర్థవంతమైన నిర్మాణాత్మకమైన ఈ కార్యక్రమంలో మరి ఆనరబుల్ సీఎం చాలాసార్లు చెప్తూ ఉంటారు ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రజల స్పందన ఉండాలి అని. అలాంటి కార్పొరేట్ సెక్టర్ నుంచి సిఎస్ఆర్ కింద ఎన్నో సహకారాలు అందుతూ ఉన్నాయి. ఇప్పుడు శ్రీనివాస్ గారు ముందుగా వారి శుభాకాంక్ష పలకోసంగా కోరుతున్నాం. శ్రీ శ్రీనివాస్ గారు ఐ రిక్వెస్ట్. శ్రీ శ్రీనివాస్ గారు ఎస్బి ఫౌండర్ ఈ సందర్భంలో వారి గ్రీటింగ్ చెప్తారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, స్పీకర్ గారు అండ్ ఆనరబుల్ మినిస్టర్స్,
మరి ఇతర డిగ్నిటరీస్ అందరికీ నా నమస్కారం. ముందుగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, ఒక 3 వారాల క్రితం మమ్మల్ని పిలిచి మీరందరూ ఇండస్ట్రియలిస్ట్ అందరూ కలిసి వచ్చి మన తెలంగాణ యూత్కి ట్రైనింగ్ ఇచ్చి అందరికీ జాబులు వచ్చేటట్టు చూడాలని చెప్పారు. ఒక 3 వారాల్లో సీఎం గారు ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫౌండేషన్ స్టోన్ వేశారు ఇవాళ. 3 వారాల్లో ఇదంతా కూడా 3 వారాల్లో చేశారు ఈ పని మొత్తం. మమ్మల్ని మా అందరికీ ఏం చెప్పారంటే, ప్రతి సంవత్సరం 12th క్లాస్లో 500,000 మంది ఎగ్జామ్ రాస్తారు. అందరూ ఇంజనీర్స్ డాక్టర్స్ అవ్వడానికి లేదు. అందుకే అందరిని కూడా మంచి స్కిల్స్ ఇచ్చి జాబ్. సో మేము ఏం చేయబోతున్నామంటే, ముందు జాబ్స్ ఐడెంటిఫై చేస్తాం. జాబ్ ఐడెంటిఫై చేశాకే దానికి తగినట్టు స్కిల్స్ ట్రైనింగ్ ఇస్తాం. మన పిల్లలందరూ కూడా దే కెన్ ట్రై వాట్ ఎవర్ దే వాంట్, దే కెన్ సెలెక్ట్ వాట్ దే వాంట్ టు డూ, అండ్ ఇన్ దోస్ ఏరియాస్ మ్యాచింగ్ విత్ ది జాబ్స్ విల్ బి ట్రైనింగ్ దెమ్. అండ్ విల్ బి స్టార్టింగ్ ఇన్ స్మాలర్ స్కేల్, బట్ ఇట్ విల్ ఫైనల్లీ రీచ్ ఇన్ టు థౌజండ్స్. హోప్ఫుల్లీ వీ రీచ్ 1 లక్ష. ప్రతి సంవత్సరం 1 లక్ష మందికి ట్రైనింగ్ ఇచ్చేటట్టుగా మేము కెపాసిటీ డెవలప్ చేస్తున్నాం అన్నమాట. సో మాకు ఇండస్ట్రీ తరఫున మా అందరికీ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, శ్రీధర్ బాబు గారికి మా అందరి తరఫున నమస్కారం. థ్యాంక్ యూ సార్. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక సంస్థలు ఎన్నో ఉన్న మన హైదరాబాద్లో ఐఎస్బి ఫౌండర్గా ఉన్న పారిశ్రామికవేత్త శ్రీనిరాజ్ గారికి ధన్యవాదాలతో. ఆనరబుల్ మినిస్టర్ గారు ఇప్పుడే చెప్పారు, మరి ఎందరి భాగస్వామ్యంతోనో తెలంగాణ ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి గారు చేసిన ప్రణాళిక ముఖ్యమైందని, అందులో శేఖర్ రెడ్డి గారు వారు గ్రీన్ బిల్డింగ్ ఇనిషియేటివ్తో దేశంలోనే ఉదాహరణగా ఉంది మన రియల్ ఎస్టేట్ రంగం. శేఖర్ రెడ్డి గారి శుభాకాంక్ష. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రులందరికీ, పెద్దలందరికీ, ఇచ్చిన మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సారు 3 వీక్స్, నాట్ ఈవెన్ 3 వీక్స్, మచ్ బిఫోర్ 3 వీక్స్ శ్రీనిరాజ్ గారు చెప్పినట్టు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మన వ్యవస్థలో వెదర్ ఒక సర్టిఫికేట్ కోర్స్ చేసిన, డిప్లొమా చేసిన, డిగ్రీ చేసిన, నైపుణ్యతతోటే బయటికి రావాలా, వస్తే మన రాష్ట్రంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ పనిచేయడానికి వాళ్ళ స్కోప్ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఆ నైపుణ్యత లేకుంటే మనకు పెద్ద సొసైటీలో పెద్ద భారం అవుతారు, మంచిది కాదు. మీరందరూ కూడా రావాలా, ప్రైవేట్ సెక్టర్ కూడా అందరూ వచ్చి కూడా దీన్ని హెల్ప్ చేయాలన్నారు. మాకు సిఐఏ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో మాకు 12 వర్టికల్స్ ఉన్నాయి, అంటే ఫార్మా, ఐటీ, డిఫెన్స్ ఇలాంటి రంగాల్లో ఉన్న వాళ్ళందరూ, పెద్ద వ్యాపారస్తులంతా కూడా కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్నారు. డెఫినెట్గా చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో, ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ, మల్టీ స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అన్ని రంగాలకు చెందిన దానికి మా మిత్రులందరూ, మా సీఎం మెంబర్స్ అందరూ కూడా, మట్లనే మా క్రెడై డెవలపర్స్ అందరూ కూడా, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ కూడా మా డెఫినెట్గా దీన్ని పూర్తి స్థాయిలో మేము సిఎస్ఆర్ ఫండ్స్ కానివ్వండి, మా ఓన్ ఫండ్స్ కానివ్వండి, పెద్ద ఎత్తున పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాము. దట్ ఈస్ అదొకటి. రెండోది, నేను ఆల్సో ఐఎమ్ రిప్రజెంటింగ్ నేషనల్ వైస్ చైర్మన్ ఆఫ్ ది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. బిల్డింగ్స్కి రేటింగ్ చేస్తాము. ఈ సీఎం గారి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ రాబోయే 14,000-20,000 ఎకరాల్లో కూడా ఇది ఒక సస్టైనబిలిటీ గ్లోబల్ స్మార్ట్ సిటీగా ఉండాలా. ఈ 4th సిటీ ప్రపంచంలోనే దీని ఎక్కడుంది స్మార్ట్ సిటీ అంటే, ఒక సస్టైనబుల్ సిటీ అంటే, దీన్ని గుర్తు చేసుకునేటట్టు రూపొందించడంలో ఐజీబీసీ మేము డెఫినెట్గా ఒక మా పాత్ర కూడా ఉంటుంది, మా సర్వీసెస్ కూడా యూజ్ చేసుకోవాలని. సార్ ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్ అగైన్, థ్యాంక్ యూ. గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ అభివృద్ధి సాగాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అనే లక్ష్యంతో సాగుతున్న రాష్ట్రంలో రోడ్లు, భవనాలు అభివృద్ధి సూచికలు, మన రోడ్లు భవనాల శాఖ మాచులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి శుభాకాంక్ష. గౌరవనీయులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు, గౌరవనీయులు ఇన్ఛార్జ్ మినిస్టర్ సోదరుడు శ్రీధర్ బాబు గారికి, వేదికపై ఉన్న
మా సహచర ఎమ్మెల్యేలకు, నాయకులకు, మీ అందరు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన, ఇది మామూలు ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది యువతకు బాటలు వేసే కార్యక్రమం అని చెప్పి ఎవరు ఆలోచించిన విధంగా లక్షలాది మంది యువతకు ఉద్యోగిగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే విధంగా నేర్పించే ఒక సెంటర్ ఈ ప్రాంతంలో శంకుస్థాపన చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారి ముందుగా తెలంగాణ యువత తరఫున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మనం అందరం కూడా ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ఎంతో భయపడ్డాం. 15,000 ఎకరాల్లో ఫార్మాసిటీ, 1,000 కంపెనీలు వస్తే మన భవిష్యత్తు ఎట్లా, మనం ఎట్లా పండుకోవాలి, మన గాలి, మన నీరు, మన నేల, దీంతో భయపడుతున్న ఈ సందర్భంలో మీ ఆశీర్వాదం వచ్చిన ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరొక ప్రపంచాన్ని హైదరాబాద్ ప్రపంచపడంలో ఉంచే విధంగా ఈ ప్రాంతాన్ని ఈ విధంగా స్కిల్ యూనివర్సిటీ కాదుకుండా ఇంకా వారి ప్రసంగంలో చెప్తారు, దీని ఒక మోడల్గా ఈ ప్రాంతాన్ని చేస్తున్నందుకు ముందుగా వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉద్యోగ యువకులందరికీ కూడా మీ అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికే ముఖ్యమంత్రి గారి చొరవతో 40,000 ఉద్యోగాలు ఫిలప్ చేసుకుంటూ ఇంకా కూడా మీ అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు మీకు దారి చూపించే విధంగా ఈరోజు స్కిల్ యూనివర్సిటీ స్థాపించుతున్నాం. దాంతోపాటు రైతులకు అండగా ఉంటూ మీరందరూ కూడా ఎవరు ఉపశమనం దేశంలో 31,000 కోట్ల రైతుల రుణమాఫీ 16వ తారీఖు చేస్తానని చేసి చూపించిన మన ముఖ్యమంత్రి గారు, అందుకనే ఈరోజు నిజంగా ఎంత సంతోషం అంటే యువతకు అనిశ్చిత స్థితిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా 2 లక్షలు ఉంటాయి, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నింపబోతున్నాం. మన ప్రభుత్వం వారి నాయకత్వంలో మంత్రులుగా మేమందరం పనిచేస్తూ తెలంగాణ వచ్చిందే నిధులు, నియామకాలు, నీళ్ల కోసం వచ్చిన ఈ తెలంగాణని ఇంకా 10-15 సంవత్సరాల పాటు మీ అందరికీ అండగా ఉండి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎంపీగా ఉన్నప్పుడు రోజు బాధపడేవారు నేను, మా మల్లటి రంగాన్న, మేమందరం కూడా ఎన్నోసార్లు పోరాటం చేసాం. ఇక్కడ ఫార్మాసిటీ ఒకటే దగ్గర ఇక్కడ పెడితే మేము ఇక్కడ ఉండలేమని గ్రామాల ప్రజలు భయపడ్డారు. ఇలా ముఖ్యమంత్రి గారు ఆలోచించి నాట్కో వారి సహకారంతో ఒక ఇల్లు కట్టించే కాలనీ కూడా ఆలోచన చేసి, ఒక ఇంట్లో 4 ప్లాట్లు వస్తే ఒకటే దగ్గర వాళ్ళకి ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించే టౌన్షిప్ కూడా శంకుస్థాపన చేసిన ఇవాళ. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. గౌరవ మంత్రివర్యులకు ధన్యవాదాలతో ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు ఈ జిల్లా ప్రగతికే కాదు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి, ఐటీ ప్రగతి కూడా ఇన్ఛార్జ్ వారే. వారి శుభాకాంక్ష సందేశం శ్రీ దుద్దిరెడ్డి శ్రీధర్ బాబు గారు. సభకు నమస్కారం. ఒక కొత్త ఆలోచన, ఒక కొత్త అన్వేషణ, ఒక కొత్త గమ్యం, ఒక కొత్త నగరం ఇక్కడి నుంచి మొదలు కావాలని మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు, ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన మన గౌరవ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారు, మా సహచర మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఆసనులైన గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులు, మా ప్రభుత్వ అధికారులు, అటువైపున యువతీ యువకులకి, మిత్రులకి, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే అసెంబ్లీ సమావేశాల్లో
మార్పు తీసుకొస్తామని చెప్పిన మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి గారు మరి ఒక కొత్త యూనివర్సిటీ, యువతకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువత ఆ రోజు ఉద్యమాలు చేసి ఉపాధి కల్పన కావాలని ఈరోజు ఉపాధి గురించి పోరాటం చేస్తే 10 సంవత్సరాల కాలం పాటు గమ్యం తెలియక ఏం మాట్లాడానో అర్థం కాక ఆ యువతకు సంబంధించిన ప్రధానమైన అంశం ఉపాధి కల్పన చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా పార్టీ ప్రభుత్వం ఆలోచన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు యంగ్ ఇండియా నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం చేసుకొని మొట్టమొదటి అడుగు ఈ మహేశ్వరంలో శంకుస్థాపన కార్యక్రమాలకు రావడం మా చిత్తశుద్ధికి నిదర్శనమని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ఆ కార్యక్రమం భాగంలో ఎప్పుడు చెప్తా ఉంటారు, ఇక్కడున్న మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు కానీ అదేవిధంగా రంగారెడ్డి గారే కానీ ఈరోజు పూర్వపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి పోరాటం చేసిండ్రు. ఇంతకుముందు మా సహచరులు వెంకటన చెప్పినట్టు ఏమొద్దన్నారు, కలుషితమైన పరిశ్రమ ఇక్కడ రావద్దు, మేము వచ్చిన తర్వాత ఒక కొత్త రూపాన్ని ఇస్తామని ఆ రోజు వారందరూ చెప్పడం, ఆచరణలో కూడా ఈరోజు మేమందరం కూడా కలుసుకొని ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం, మా కేబినెట్ నిర్ణయం. ఈరోజు ఇక్కడ ముచ్చర్లకు సంబంధించి ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు, ఇక్కడ వచ్చేది పరిశ్రమ, ఆ పరిశ్రమలకు సంబంధించి ఉపాధి కల్పన చేసే పరిశ్రమలు ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ జిల్లాకు సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వచ్చే పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ఈ నెట్ జీరో సిటీ అంటే కలుషితం లేని, కాలుష్యం లేని, నీరు కానీ గాలి కానీ ఉండే ఒక నగరాన్ని నిర్మాణం చేయాలి. ఆ నగరంలో అన్ని వసతులు ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి, చదువుకోవడానికి ఒక ఎడ్యుకేషన్ హబ్ ఉండాలి, అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు ఉండాలి, ఉండటానికి మధ్యతరగతి చిన్న తరగతి ఎవరు ఉండాలనుకున్నా ఇల్లు ఉండాలని ఆలోచన చేసిన క్రమంలో ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోనే అనేక ప్రాంతాలు ఉన్నా ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేయాలని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఈరోజు మనము శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పుడే చెప్పారు సోదరులు, చెప్పారు అసలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంది, దీంతో మనకేం లాభం, ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకేం లాభం, రాష్ట్రానికి సంబంధించిన యువతకు సంబంధించి ఇంత పూర్వకం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం రాష్ట్ర యువతకు సంబంధించి, ఆనాడు 2 లక్షల మందికి ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉపాధి కల్పన చేస్తామని మనమిచ్చిన యువతకు ఇచ్చిన మాట భాగంలో మనం ప్రభుత్వంలోకి రాగానే తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ మళ్ళా పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేసి ఒక యోగ్యత గల చైర్మన్ను దాంట్లో మరి పెట్టి సభ్యులను పెట్టి ఒకటి తర్వాత ఒకటి ఈరోజు నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాం. ఆ నోటిఫికేషన్ రాకపూర్వకం కూడా దాదాపు 40,000 మంది ఇక్కడున్న రాష్ట్రానికి సంబంధించిన యువతకి ఈరోజు వారికి ఉపాధికి సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి 40,000 మందికి అపాయింట్మెంట్ లెటర్స్ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇవ్వటం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి సంబంధించి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ సోదరులు సోదరిమల్లు ప్రభుత్వ ఉద్యోగమా
ప్రైవేటు ఉద్యోగమా, ఎక్కడో అక్కడ చిన్న పనో పెద్ద పని చేసుకోవాలని ఇంజనీరింగ్ చదివిన డిగ్రీలు చేసుకున్న యువతి యువకులకు మనము 2 లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం, మిగతా వారికి ఏం చేద్దామని అనేక సందర్భాల్లో చర్చించుకొని ఈరోజు నైపుణ్యానికి సంబంధించి ఒక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడే మాట్లాడిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనిరాజు గారు, అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి గారితో పాటు, మరి మరొక ఐటీ దిగ్గజం మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఇప్పుడే ఈరోజు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఉన్నత స్థాయిలో కార్పొరేట్ స్కూల్ను ఏర్పాటు చేయాలి. ఈ ప్రాంత వాసులకు ఎవరికైతే ప్లాట్లు పోయి వారి భూములు పోయి ఈరోజు రీహాబిలిటేషన్ కింద ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి ఈరోజు మొత్తం కార్పొరేట్ స్కూల్కు ధీటుగా ఒక స్కూల్ని ఏర్పాటు చేయాలి, ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేయాలి, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని, మరి ప్రత్యేకంగా స్కూల్ని ఏర్పాటు చేయాలని నాట్కోకు సంబంధించిన మరి పారిశ్రామికవేత్తను కోరిన వెంటనే ఈరోజు నాట్కోకు సంబంధించి ఒక కార్పొరేట్ స్కూల్ వారు ఉచితంగా విద్యా బోధన ఇవ్వడానికి పెద్ద స్థాయిలో ఒక స్కూల్ ఏర్పాటు చేసిన నాట్కో సంస్థ వారికి కూడా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మనం మనవి చేస్తూ ఉన్నాం, ఉపాధికి వచ్చే వరకు 2 లక్షల మందికి మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనం ఇచ్చిన మాట మేరకు ముందుకు పోతా ఉన్న తరుణంలో మిగతా దాదాపు 30 లక్షల మంది యువతీ యువకులకు ఏ విధంగా న్యాయం చేద్దామనే ఆలోచనతో ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం మన కళాశాలలు విశ్వవిద్యాలయాలు వారు చదువు చెప్తా ఉన్న అనేక మందిని ఈరోజు గ్రాడ్యుయేట్స్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా గ్రాడ్యుయేట్ అవుతున్నప్పటికీ వారి నైపుణ్యానికి సంబంధించి పరిశ్రమలకు అవసరమున్న నైపుణ్యం పరంగా వారు ఈరోజు జాబ్కి సంబంధించిన అంశం విషయంలో పూర్తి స్థాయిలో వారికి లభ్యమైతలేదని పరిశ్రమ పెద్దలందరు చెప్తే మనము ఈరోజు గొప్ప మానవ వనరులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ యువత యువకులను గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలి. ఏదైతే పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యమైందో ప్రభుత్వం దాంట్లో పాలు పంచుకొని ఆ నైపుణ్యాన్ని పెంచే ఒక విశ్వవిద్యాలయాన్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుందాం. దీంట్లో ప్రధానంగా పరిశ్రమలు రేపు ఉదాహరణకి ఈరోజు చెప్పిన శ్రీనిరాజు గారికి ఏదైనా పరిశ్రమ ఉంటే పెద్ద పరిశ్రమ ఐటీకి సంబంధించి కాక వేరే పరిశ్రమకు సంబంధించి మాకు ఒక 100 మంది ఈ ప్రధానమైన స్కిల్ సెట్లో ఆ నైపుణ్యానికి సంబంధించిన వ్యక్తులు కావాలంటే వారు దొరకకుండా ఉన్న తరుణంలో వారే వచ్చి ఆ కంపెనీలకు సంబంధించిన చాలా మందిని వారు ఎంపిక చేసుకొని వారు వచ్చి ఈ నైపుణ్యానికి సంబంధించిన యూనివర్సిటీలో వారు చదువులు చెప్పి తిరిగి వారి కంపెనీలోనే వారికి ఉద్యోగం ఇచ్చే విధంగా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ఒక గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ తరుణంలో పరిశ్రమలకు రేపు రాబోయే కాలంలో ఎక్కడ కూడా నైపుణ్యం లేదు, మన గ్రాడ్యుయేట్కి మన అండర్ గ్రాడ్యుయేట్కి మన పోస్ట్ గ్రాడ్యుయేట్కి మన ఇంజనీరింగ్ సోదరుడికి సోదరిమణికి మాకు కావాల్సిన నైపుణ్యం లేదని పరిశ్రమలు ఎప్పుడు కూడా అనకుండా ఆ నైపుణ్యాన్ని పెంచడానికి ఈరోజు ఒక ప్రధానమైన కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు ఒక గొప్ప బంగారు దారి వేయాలనే ఉద్దేశంతో ఈరోజు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నది, ఇది యువత అంతా కూడా పెద్ద ఎత్తున హర్షిస్తుందని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఈ సందర్భంలో ఈరోజు మీ అందరిని కూడా కోరుతా ఉన్నా, మీ అందరి సహకారంతో ఇవన్నీ సాధ్యమవుతా ఉన్నాయి. ఇక్కడ అనేక మంది భూములు పోయినాయి, వారి వ్యవసాయ భూములు పోయినాయి. మీరు చేసిన త్యాగానికి సరి అయిన అర్థం రావాలి. ఆ అర్ధ భాగంలో చాలామందికి చదువుకున్న వారికి నైపుణ్యాన్ని పెంచి ముందుకు తీసుకెళ్తున్న వారికి ఉపాధి కల్పన చేయాలి. ఆ ప్రయత్నంలోనే మన ప్రభుత్వం
మీ అందరి ప్రభుత్వం ఈరోజు ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన దృక్పథంతో ముందుకు పోతున్న తరుణంలో మేము కోరుతా ఉన్నాం, మీ అందరి సహకారం అడుగుతా ఉన్నాం, ఈ ప్రాంత వాసుల సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఒక పారిశ్రామిక ప్రాంతం, ఒక కొత్త సిటీ, ఆ సిటీకి సంబంధించి రేపు మంచినీటి అవసరాలు కానీ, చదువుకోవడానికి కానీ, స్పోర్ట్స్ కానీ, అన్ని అవసరాలను తీర్చడానికి ఈ ప్రాంతవాసులకు ఒక కొత్త నగరం నిర్మాణం చేసే ప్రక్రియలో మీ అందరినీ కూడా కోరుతూ, అనేక సందర్భాల్లో మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు, మా రంజిత్ రెడ్డి గారు, మా పెద్దలు మహేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మా లక్ష్మారెడ్డి గారు ఈ ప్రాంతానికి సంబంధించి, ఈ ప్రాంతానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఆలోచన మా దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి సంబంధించిన మరి ఎవరైతే భూములు పోయినాయో వారికి సంబంధించిన అనేక న్యాయపరంగా ఉన్న డిమాండ్లను తీర్చడానికి ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకాడదు. కానీ మీ అందరి సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఒక గొప్ప నగరాన్ని ఇక్కడ మనం నిర్మించుకుందాం. మీ ఆలోచన భాగంగానే ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆశీర్వాదాన్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వినూత్నమైన ఉత్సాహం